నమస్తే విజయ మేడం నమస్తే ఉష మనకు వచ్చిన కామెంట్స్ నుంచే నేను ఒక కామెంట్ అడుగుతున్నాను మనకు ఒక క్లయింట్ పెట్టింది ఏంటంటే నా జీవితం ఎక్కడో స్ట్రక్ అయినట్టు అనిపిస్తుంది నాకు ఇంకా ముందుకు వెళ్ళడానికి ఏ హోప్ కనిపించట్లేదు ఇంకా ఏ హోప్తో ముందుకు వెళ్ళాలో కూడా తెలియట్లేదు దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయమంటారు అని అడగడం జరిగింది అంటే లైఫ్లో స్ట్రక్ అయిపోవడం అనేది చాలా పెద్ద సమస్య అని అనుకోవాలి ముందు ఫ్యూచర్ హోప్ కనిపించకపోతే ఖచ్చితంగా మూవ్ ఆన్ అవ్వలేము దేనికోసం చేస్తున్నాము ఆ పర్పస్ అనేది ఉండదు ఆ పర్పస్ లేనప్పుడు నిజంగా స్టక్ అయినట్టే అనిపిస్తూ ఉంటుంది దాన్ని ఏ విధంగా మనం ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళొచ్చు అంటాం నీకు తెలియకుండానే నువ్వు ఒక చాలా మంచిగా అంటే ఈ క్వశ్చన్కి ఒక లైన్ ఇచ్చా ఆన్సర్ ఇచ్చావు ఓకే తెలియకుండానే ఏంటంటే పర్పస్ అన్నావు చూడు అది అసలు మన పర్పస్ ఏంటో మనం డిస్కవర్ చేయగలిగితే దీన్ని మేము ఏం చెప్తామంటే నో యోర్ వై డబ్ల్యూహెచ్వై ఏంటి ఎందుకు అనేది అసలు నీకు ఒక ఐడియా ఉంటే సో అందుకనే నో యోర్ వై మీకు ఎందుకు ఏంటి అనేది మీకు అసలు తెలుసు సో అది ఎప్పుడు తెలుసుకుంటామంటే అదే మన పర్పస్ నీ పర్పస్ ఏంటి అసలు అనేది తెలుసుకున్నప్పుడు ఈ స్టక్ అనే ఫీలింగ్స్ చాలా వరకు తగ్గుతాయి సో ఈ స్టక్ అయిపోవటం అనేది అప్పుడప్పుడు ఏదో ఒక ఫేజ్లో ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కళ్ళకి అనుభవంలోకి వస్తుంది అది ఆయన అడిగారు కాబట్టి మనకు తెలిసింది బట్ అందరం నీతో సహా నాతో సహా ఏదో ఒక టైంలో ఒకలాగా స్టక్ అయిపోయి ఏంటో ఏం చెయ్యాలో ఏమి ఎగ్జైటింగ్గా అనిపించదు ఏమి తెల్లారు లేచి ఉత్సాహంగా పరిగెత్తికెళ్ళాలని అనిపించదు ఏంటో డల్గా రొటీన్గా పెద్ద ఏమి ఉత్సాహంగా ఉండదు మన మైండ్ సెట్ అప్పుడప్పుడు సో దీనికి ఏంటంటే కొన్ని చిట్కాలు ఉంటాయి సో ఎప్పుడు జనరల్గా ఏంటంటే సిచ్యువేషన్స్ అన్నీ ఎప్పుడు మన కంట్రోల్లో ఉండవు అనేది ఒకటి యాక్సెప్ట్ చేయాలి ఓకే సో ఏదన్నా ఒకటి అనుకోని సంఘటన జరిగినప్పుడు మనం ఊహించని అవాంతరం వచ్చినప్పుడు ఈ స్టక్ అవటం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కొంతమంది విషయంలో అలాంటప్పుడు ఏంటంటే మన కంట్రోల్లో అన్ని సిచ్యువేషన్స్ ఉండవు అనేది ఒప్పుకోగలిగినప్పుడు నెక్స్ట్ దాన్ని ఏం చేయొచ్చు అనే ఒక థాట్ బయలుదేరుతుంది సో అందుకని ఫస్ట్ అది ఒప్పుకోగలగాలి యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి రెండు ఏంటంటే ఆ గో చేయటం అంటే ఏంటి సరే నీ కంట్రోల్లో లేదు అని నీకు తెలుసు మరి నీ కంట్రోల్లో లేదని నీకు తెలిసినప్పుడు దాన్ని నువ్వేం చేయాలి వదిలేయగలగాలి లేదా యాక్సెప్ట్ చేయాలి అదే ఒప్పుకొని తెలుసుకున్నావు ఒప్పుకోవటం తెలిసింది ఒప్పుకున్నావు తర్వాత మూవ్ ఆన్ అవ్వాలి కదా సో ఇది ఎట్లా కాదు ఓకే దీన్ని గో చేసి ముందుకు వెళ్ళటం జరగాలి అనేది చెయ్యాలి తెలవటం వేరు చేయటం వేరు సో అట్లాగే ఏంటంటే చేంజ్కి ఫ్లెక్సిబుల్గా ఉండాలి ఏదో ఒక చేంజెస్ చేసుకోగలగాలి ఎస్పెషలీ నేచర్కి దగ్గరగా ఉంటాం ఆ హీలింగ్ ఏంటంటే ప్రకృతిలో ఉంటే నీకు తెలియని అనేది వస్తుంది సో నేచర్కి దగ్గరగా ఉండటానికి ఒకటి ఆ చేసే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదో మంచి పార్కుల్లోనో చక్కగా నేచర్కి దగ్గరగా ఉంటాము లేదా రెండు రోజులు సెలవు పెట్టి ఎటన్నా మంచి ఒక ప్రకృతి సౌందర్యం ఉన్న ప్లేస్కి వెళ్ళి హాయిగా ఏ పని చేయకుండా రిలాక్స్ అయ్యి రావటము మొన్న ఏదో మనం వీడియోలో చెప్పుకున్నాం రెస్ట్ రిలాక్సేషన్ అనేది తప్పు కాదు దాని తర్వాతే క్రియేటివిటీ వస్తుంది ఆలోచన ఉండాలని చెప్తా సో అట్లా చేయాలి అలాగే ఇప్పుడే పనిలో పని ఎక్సర్సైజ్ అదొకటి చేయాలి ఇంకొకటి ఈ నెగిటివ్ థాట్స్ ఈ స్టక్ అయినప్పుడు మనం అంతా ఒక నెగిటివ్ ఫ్లో ఉంటాం సో అవన్నీ రాయాలి రాసి అసలు తర్వాత మళ్ళీ కాసేపు ఆగో ఒక నెక్స్ట్ డేనో రెండు రోజులాగో వీటిలో ఎంతవరకు కరెక్ట్ అసలు ఇవన్నీ నిజమేనా అంటే మనకు వచ్చే ప్రతి థాట్ నిజమై ఉండాల్సిన అవసరం లేదు సో కాబట్టి అంటే ఏంటి నాకు ఏది చేత కాదు నేను ఒక వేస్ట్ ఫెలోని లేకపోతే నేను నేనంత సూపర్ కాదు ఇట్లాంటి నెగిటివ్ థాట్స్ ఉంటాయి నేనేది చేయలేకపోతున్నాను నే బహుశా నేను అందుకు సమర్థుడిని కాదేమో నేను ఒక చేత కాని వాడిని ఇట్లాంటి నాకు అన్ని అంత స్కిల్స్ లేవు ఇలా అనుకుంటా ఉంటారు ఆ స్టక్ అయినప్పుడు అంతా లో ఉంటుంది మొత్తం థింకింగ్ అంతా సో అది రాసి ఇప్పుడు మనం కొంచెం ఈ లెట్ గో చేసి ఇవన్నీ చేసినప్పుడు మళ్ళీ ఒకసారి ఆ పేపర్ మీదకి వచ్చినప్పుడు ఎందుకు ఇలా ఆలోచించాను ఇది రైటేనా అనేది మన థాట్స్ వచ్చినప్పుడు మనం సంయమనంతో ఆలోచించలేము బట్ నెక్స్ట్ వాటి మీద కూర్చున్నప్పుడు ఇందులో ఎంతవరకు నిజం ఉంది నేను ఎందుకు ఇలా అనుకుంటున్నాను నాకు అసలు స్కిల్స్ లేవు నాకు చేత కాదు అని నేను ఎందుకు అనుకుంటున్నాను అన్ అలా ఎందుకు ఏంటి అని ఆలోచించేటప్పుడు ఇప్పుడు దాకా నీ జీవితం ఎలా తీసుకొచ్చావు మరి నీకు స్కిల్స్ లేకపోతే నీకు చేతగాని వాడివి లేకపోతే స్కిల్స్ లేని అమ్మాయివో అయితే ఇంతకాలం ఇంత సమర్థవంతంగా ఈ స్టేజ్ వరకు రావు కదా సో నీ అచీవ్మెంట్స్ గుర్తు చేసుకోవాలి మరి మొన్న అలా చేశాను కదా లాస్ట్ ఇయర్ లేకపోతే మొన్న ఇది సాధించాను కదా మరి స్కిల్స్ లేకపోతే నేను ఈ స్థాయికి ఎట్లా వచ్చేదాన్ని లేకపోతే ఈ పొజిషన్కి ఎట్లా ఉన్నాను ఇప్పుడు వరకు బండి ఎట్లా నడిపించాను అంటే ఇది కరెక్ట్ కాదు సో అట్లా నిన్ను నువ్వే క్వశ్చన్ చేసుకుని అందులో నీకు వచ్చిన థాట్స్ అన్ని బేస్లెస్ అనేది నువ్వే తెలుసుకున్నప్పుడు కొంచెం ఆ పాజిటివిటీ వైపు దృష్టి వస్తుంది అవునా అలాగే పాస్ట్ని వదిలించుకోవాలి పాస్ట్లో ఉండకూడదు జనరల్గా ఏమవుతుందంటే ఉషా నువ్వు డిప్రెషన్లోకి వెళ్తున్నావు అంటే నువ్వు పాస్ట్లోనే ఉన్నట్టు లెక్క నీకు యాంగ్జైటీ వచ్చేస్తుంది నువ్వు యాంగ్షియస్గా ఉన్నావు అంటే నువ్వు ఫ్యూచర్లో ఉన్నావని లెక్క ఓకే సో ను ప్రశాంతంగా ఉన్నావు స్థిమితంగా ఆలోచించగలుగుతున్నావు అంటే ఎంతో కొంత ప్రజెంట్ లో ఉన్నట్టు లెక్క సో ఎప్పుడు కూడా పాస్ట్ లో ఉండి పాస్ట్ ని వదిలించుకోలేకపోతే అదొక గుదిబండలాగా మోస్తా ఉంటే మనకి స్టక్ అయిపోటాలు ఇవన్నీ వస్తాయి హోప్ కనిపించకపో కనిపించకపోవటం ఇవన్నీ సో అందుకని ఈ యాంగ్షియస్గా ఆందోళన చెందటం ఒత్తిడి ఉందేమో ఎక్కడన్నా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావేమో లైఫ్లో అది అవి కూడా నువ్వు అనాలిసిస్ చేసుకోవాలి ఎందుకు ఇట్లా మనం స్టక్ అయ్యాము ఏంటి ఇట్లా సడన్గా ఎందుకు ఆగిపోయినట్టు అనిపిస్తుంది జీవితం అన్నప్పుడు నువ్వు నీ పాస్ట్ నీ ప్రెజెంట్ అంతా ఎనాలిసిస్ చేసుకుని పాస్ట్ నుంచి వాటిని ఇంకా బయటికి రాలేదు అని నువ్వు తెలుసుకున్నప్పుడు దానిలోంచి బయటికి రావడానికి ట్రై చేయాలి ఓకే సో ఇట్లాంటి చేసి కొన్ని టిప్స్ అట్లాగే ఎక్కువ జనాలతో కలవగలగటం లేకపోతే ఫ్రెండ్స్ ని కలవటం లేకపోతే కుటుంబ సభ్యులతో గడపటం ఎవరన్నా ఏదన్నా ఆఫర్స్ ఇచ్చినప్పుడు బయటికి వెళ్దామా అన్నప్పుడు బయటికి వెళ్ళే అవకాశాలు ఉన్నప్పుడు ఇంట్లో ఇంట్లోనే ఉండిపోయి డల్ గా ఉండకుండా ఎస్ చెప్పాలి ఎస్ చెప్పి బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చెప్ప చెప్పలేము ఎక్కడ ఏ అవకాశం ఉంటుందో ఎక్కడ ఏ చిన్న స్పార్క్ దొరుకుతుందో మనకి లైఫ్ లో చెప్పలేం ఎవరిని ఎప్పుడు ఎట్లా కలుస్తాము సో అందుకని ఏంటంటే ఇట్లా స్టక్ అయిపోయి ఉన్నప్పుడు ఏదో ఒక టైంలో కొంచెం నలుగురితో కలవటానికి కొత్త వాళ్ళని మీట్ అవటానికి అట్లాగే లర్నింగ్ న్యూ స్కిల్స్ కొన్ని కొత్త స్కిల్స్ అంటే రోజు రొటీన్గా కాకుండా కొంచెం భిన్నంగా చేయండి సో అట్లాగే ఒట్టి ఆఫీస్ పనో ఉద్యోగమో లేకపోతే ఏదో ఒకటి చేసేదానిలో ఒక గంట అరగంటో వేరే పని నీకు పర్సనల్ గా సాటిస్ఫాక్షన్ ఉత్సాహాన్ని ఇచ్చే పని అంటే ఏంటి ఇప్పుడు నువ్వు నచ్చని ఉద్యోగం చేస్తూ జీవిత జీవనాధారం కోసం చెయ్యొచ్చు తప్పు లేదు ఎందుకంటే మనకు నచ్చిందే చేస్తానని కూర్చుంటే జీవితం ముందుకు గడవదు ఆ భార్య పిల్లలో భర్త పిల్లలో ఏదో ఒకటి మనకు బాధ్యతలు కూడా ఉంటాయి ఇష్టాలతో పాటు కొన్నిసార్లు మన ఇష్టాల కంటే బాధ్యతలే ముందు పేటగా వేయాల్సి వస్తుంది అట్లాంటప్పుడు మనం ఫీల్ అవ్వకుండా దానికి కూడా గ్రాటిట్యూడ్ చూపించగలగాలి ఎందుకంటే నీకు నచ్చినా నచ్చకపోయినా నీ జీవితానికి ఒక ఆధారం అయిందా ఉద్యోగం నువ్వు గ్రేట్ఫుల్ గా ఉండాలి కదా నెల తిరిగేసరికి నీకు జీతం వస్తుంది చేయటం నచ్చకపోవటం చేసేది నచ్చాలా నచ్చకపోవటం అనేది నీ అభిప్రాయం బట్ నెల గడవటం అనేది నీ బాధ్యత జీతం సో అక్కడ నువ్వు దానికి గ్రే గ్రాటిట్యూడ్ గ్రేట్ఫుల్గా ఉండగలగాలి అట్లాగే అదే చేయక తప్పదు నచ్చకపోయినా అని నువ్వు అనుకున్నప్పుడు నీ రొటీన్లో అట్లీస్ట్ నీకు నచ్చిన పని ఒకటి చేసుకునేలాగా ఉండి ఆ సాటిస్ఫాక్షన్ పొందగలగాలి ఇంకొకటి నీకు నచ్చని పని చేస్తున్నావు నచ్చే పని చేయటానికి కావాల్సిన స్కిల్స్ డెవలప్ చేసుకుని నచ్చే పనికి మారొచ్చు కదా సో ఇట్లా పాజిటివ్ గా ఆలోచించినప్పుడు నేను చెప్పిన ఈ ఎనిమిది పది రకాలే కాకుండా మనకే ఇంకా బోల్డ్ తడతాయి థ్యాంక్ యూ సో మచ్ మేడం ఎందుకు అంటే లైఫ్ లో స్ట్రక్ అయిపోవడం ఒకటి హోప్ కనిపించకపోవడం ఒకటి ఇవన్నీ తెలియకుండా మనిషిని ఎక్కడో కృంగుబాటికి గురి చేస్తూ ఉంటాయి మూవ్ ఆన్ అవ్వలేము వాటన్నిటికి సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడైతే ఒక పాజ్ తీసుకుని ఆలోచించగలుగుతాము ఖచ్చితంగా లైన్ కనిపించు లవ్ లో ఫెయిల్యూర్ అయి స్టక్ అయినట్టు అనిపించవచ్చు బట్ ఇంకొక మనిషి ఎక్కడో మీకోసం పుట్టుండొచ్చు సో స్వీకరించడానికి మనకి జీవితంలో దురదృష్టకర సంఘటనలు కానీ అనుకోని సంఘటనలు కానీ మనం తట్టుకోలేని సంఘటనలు కానీ అన్నీ జరుగుతాయి ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ కానీ జీవితం ఆగిపోదు ఆగిపోకూడదు అనేది గుర్తుపెట్టుకుని నెక్స్ట్ ఏంటి అనేది ఆ ఫీలింగ్స్ని ఆ థాట్స్ని ఆ ఎమోషన్స్ కొంచెం అనుభవించండి తప్పులేదు అది టక్ అవట కావాల్సిన దాన్ని ఇప్పుడు నీళ్ళు సముద్రంలో కానీ చెరువులో కానీ ఏదన్నా బాగా పెద్ద బండరాయి పడినప్పుడు కింద ఉన్న మురికంతా మట్టి అంతా లేచి మురికి నీళ్ళు అయిపోతాయి కానీ అక్కడతో ఒక గంట ఒక పూటో ఒక రోజో ఆగినప్పుడు మళ్ళీ అవన్నీ స్లోగా తేరుకుని స్పష్టం తేట నీరు అనేది మనకు అనిపిస్తుంది మన మనసైనా అంతే ఆ డిస్టబెన్స్లో ఉన్నప్పుడు ఆ మురికి గుంటలాగా ఉంటుంది కొంచెం ఆగి దానికి టైం ఇచ్చి ఆ సెటిల్ అవ్వి అలా ఉన్నప్పుడు మళ్ళీ మనకి ఏంటి అనే ఒక స్పష్టత ఒక ఆలోచన వచ్చే వరకు ఆ టైం ఇవ్వగలగాలి అప్పుడు మనం ముందుకి వెళ్ళగలుగుతాం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే విజయా పెద్ద మేడంతో కనుక పర్సనల్గా కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా లేదా స్టూడెంట్స్కి సంబంధించి కాలేజెస్కి సంబంధించి ఎవరైనా మేడంతో సెషన్ కనుక ఇప్పించాలి అనుకున్నా కింద స్కూడతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు అండ్ దాంతోపాటు ఎవరికైనా సరే ఈ క్వశ్చన్ దీనికి సంబంధించి మేడం అడిగితే బాగుంటుంది అన్న అభిప్రాయం మీకు కనుక ఉంటే కింద కామెంట్ రూపంలో కామెంట్ కూడా చేయొచ్చు థ్యాంక్ యూ